నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. కొత్తపేట నియోజకవర్గం జన సైనికులకు బండారు శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల పరిధి ఆలమూరు గ్రామం మెయిన్ రోడ్డు ప్రక్కన రాజుగారి దేవాలయం ప్రాంగణంలో ఆలమూరు మండల జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అధ్యక్షతన జరపడం జరిగింది. ఆలమూరు జనసేన కార్యకర్తలకు ఎంతో నూతనోత్సాహంతో నింపినందున బండారు శ్రీనివాస్ ఆలమూరు మండల జనసేన కార్యవర్గం ధన్యవాదాలు తెలుపుతూ జరగబోయే పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. మంచి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా 2023-24 గానీ తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా కొత్తపేటలో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయి తీరుతారు అందరూ అంత శాసనంగా చెప్తున్నారు. ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్ ముందు చెప్పా పార్టీ నాకు సీట్ ఇస్తానంటే చెప్పా కష్టం అండి, ఈ పట్టు ఏదో మేము పోటీ చేయమంటే చేస్తాను సార్, పార్టీకి ఫౌండేషన్ వేస్తాను, అధ్యక్షుల గారు ఆదేశిస్తే పార్టీ కట్టుబడి నేను పోటీ చేస్తానని చెప్పా. ఆ రోజే చెప్పా నాకు ఒక స్థానికంగా 30 సంవత్సరాలు ఎలక్షన్ అలవాటు ఉంది కాబట్టి పరిస్థితి ఏంటని ఆలోచిస్తే కొద్ది కష్టమేమో అనిపించి చెప్పడం జరిగింది. ఈ రోజు చెప్తున్నా ఎట్టు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి అవకాశం ఉంది 100% అయి తీరుతారు అందరూ అయితే ఏమాత్రం అనుమానం కూడా లేదు. మంచిగా మనకు అవకాశాలు ఉన్నాయి, కానీ స్థానికంగా లీడర్షిప్ పెరగాల, మీరందరూ పెరగాల, అన్ని సామాజిక వర్గాల నుంచి పెరగాల. గెలిపోటాల తర్వాత గెలుపు ఓటాలు అనేది అందరూ గెలవం. నేను ఇప్పుడు నిలబడినప్పుడు అప్పుడు గెలుతానని కాదు, మనం పోటీ చేసాం నాయకంగా. ఈ రోజు స్థాయిలో ఇక్కడ కూర్చున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నాకు అవకాశం, ఆయన ఇచ్చిన నాకు అదృష్టంగా భావిస్తున్నాను తప్ప గెలిపోటాలతో పెట్టుకుని వెళ్ళా. అలాగే స్థానికంగా వచ్చింది గ్రామ స్థాయిలో కూడా మీరు పోటీ చేసినప్పుడు ఒక ప్రెసిడెంట్ గా పోసిన గ్రామ స్థాయి దగ్గరికి మీకే లీడర్షిప్ పెరుగుతుంది, మీరే స్థానికంగా లీడర్లు అవుతారు. పోరాడితే పోయేదే ఉంటుంది, బానిస సంఖ్యలు తప్ప ఎవరికి పెండా వద్దు జన సైనికులు చెప్తున్నా. ఎందుకంటే మనం ఎక్కువ మళ్ళీ ఆలోచిస్తూ ఉండంటే వీళ్ళు పిల్లలు అని చెప్పి, యువకులు పిల్లలు ఒక చిన్న పార్టీ అని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఎందుకంటే మీకు 2 నెంబర్లు ఇస్తాం, లేదా ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి చాలా చోట్ల అది జరుగుతుంది. స్థానిక పరిస్థితులు బట్టి అవకాశం మట్టుకు పోరాటానికి ప్రయత్నం చేయండి, దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు నిర్ణయాలు తీసుకోండి. మన పార్టీకి అయితే గుర్తింపు పోవాలి. మీరు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు, ఒక పంచాయతీ బోర్డు మెంబర్ అయ్యారంటే నేనేమన్నట్టు ఫీల్ అవుతా, నేనేమన్నట్టు ఫీల్ అవుతా. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ జనసేన పార్టీ తరఫున అయినట్లు లెక్క. ఇక మీరందరూ లీడర్గా తయారవ్వాలి, పార్టీ ప్రతిష్టంగా తయారవ్వాలని చెప్పి ఈ సమావేశ పూర్వకంగా కోరుతూ, ఎవరు చేసినా పార్టీకి ఇబ్బంది కలగకూడదు. మెయిన్ పార్టీ బాగుంటేనే మనందరం బాగుంటాం. పార్టీ కోసం ఆలోచించండి. కొంతమంది వ్యక్తులు ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు మనకున్న ఇంప్లిమెంట్ చేసి ఇది చేసి పార్టీని అమ్మేయడమే చూస్తూ ఉంటారు, మార్చడానికి చూస్తారు, మనల్ని మార్చడానికి మాల్ ప్రాక్టీస్ చేస్తాం చూస్తూ ఉంటారు, వాళ్ళు మెల్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఎలా చేయండి అలాగే అంత విలువలతో పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అది సైనికులందరినీ మార్చింది ఎవరంటే సేవ చేసి చేసి చూపించి మీడియా కూడా చేస్తున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఈరోజు ఆ స్థాయిలో మన పార్టీ ఉంది, మంచి మార్పు వస్తుంది, అన్ని సామాజిక వర్గాల్లో మన పార్టీని చూస్తున్నాయి. ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది, ఇది ఒక ప్లాట్ఫామ్ ఎలక్షన్. ఈరోజు మనకి స్థానికంగా మనం బలపడతారు, భవిష్యత్తులో మన పార్టీ చాలా బలపడటానికి అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో మనం కంపల్సరీ ప్రతి చోట పోటీ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని నోట్లు వస్తాయని కాదు, మాక్సిమం ఎంత బలంగా పెరగడం చెప్పి మన ప్రతి గ్రామంలో కూడా వీక్ గా ఉన్న గ్రామాల్లో కూడా మనం కంపల్సరీ పోటీ చేయాలి. ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే చాలా గ్రామాలు మన ఆలమూరు మండలం అయితే జనసేన పార్టీకి వస్తాయి. మీరు ఇంకా ఏమన్నా ఆలోచిస్తున్నారు కానీ నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా స్పందన వస్తున్నాయి గ్రామాల్లో, ఈ రోజు కూడా స్థానిక సంస్థలో నేను ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తుంది. మన పార్టీ అంటే మన కేడర్ కూడా మంచి గుర్తింపు వస్తుంది, ఎదురకు వస్తున్నారు. అదే మన జనసేన పార్టీ నాకు 50% తగ్గకుండా మీ ఆలమూరు మండలం వస్తాయనో నమ్మకం ఉంది నాకు. అంత పంచాయతీలు అయితే అంత బలంగా ఉంది నాకు నమ్మకం. ఎందుకంటే ఓటింగ్ అంత సైలెంట్ గుర్తు ఓటింగ్ కింద ఉంది, ఆ సైలెంట్ ఓటింగ్ అంటే పడుతుంది. ఈ స్థానికంగా వచ్చి అధికార పార్టీ ప్రెషర్స్ ఈ వచ్చిన వాళ్ళు బయటికి రాకపోయినా ఓటింగ్ అయితే పడుతుంది. ఇది ప్రతి ఒక్కరు ప్రతి స్థానికంగా వచ్చి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయినా మెంబర్ అయినా సరే ఎక్కడైనా పెడతానికే ప్రయత్నం చేయండి. అన్ని సామాజిక వర్గాలని తీసుకోండి, ఎందుకంటే ఎస్సీ బీసీ ఈ సామాజిక వర్గాలు పనిచేసే సామాజిక వర్గాలను మనం ఎదురుగా తీసుకుంటే వాళ్ళకు ఒక ప్రెసిడెంట్ నెంబర్ ఇచ్చినా అక్కడ రిజర్వేషన్ ఉన్న కదా
పెట్టండి ఇచ్చినా ఒక నెంబర్ ఇచ్చినా వాళ్ళందరూ మన పార్టీలో నాయకులుగా తయారయ్యి మన పార్టీ అభివృద్ధికి కూడా కృషి చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళందరినీ కూడా మీరు నెంబర్ గా కానీ ప్రెసిడెంట్ గా కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టాలి కృషి చేయాలి ఎన్నోట్లు వస్తాయని కాదు ఎట్టి బస్సులు మనం పెట్టుకుంటే भविष्य मन देश।